శ్రీ అందరికీ అండి రేపు గురువారం సంకటహర చతుర్థి ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే వినాయకుడి ముందు ఈ ఒక్క పువ్వును పెడతారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి వాళ్ళ ఇంట్లో వద్దన్న డబ్బే డబ్బు కుబేరులు అవ్వడం ఖాయం మనకి రేపు గురువారం మార్చ్ పన్నెండవ తారీఖున సంకటహర చతుర్థి వచ్చింది ఎవరైతే రేపు గురువారం సంకటహర చతుర్థి రోజు వినాయకునికి పూజ చేసి ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ ఒక్క పువ్వుని వినాయకునికి సమర్పిస్తే వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు మనం వినాయకుడికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం పార్వతీదేవి తన నలుగుతో బొమ్మను చేసి ప్రాణం పోసి వినాయకునికి జన్మనిచ్చింది సకల దేవతలు నవగ్రహాలు బాల వినాయకుణ్ణి చూడటానికి వచ్చారు ఆ వినాయకుణ్ణి చూసి వాళ్ళు ఎంతో సంతోషించారు కానీ అక్కడికి వచ్చిన శనిదేవుడు మాత్రం తల ఎత్తి కూడా వినాయకుణ్ణి చూడలేదు ఇది గమనించిన పార్వతీదేవి కోపంతో శనిదేవుణ్ణి తల ఎత్తి నా బిడ్డను చూడు అని చెప్పేసి పలికింది తన బిడ్డను చూడమని ఆదేశాన్ని ఇచ్చింది అప్పుడు శనిదేవుడు ఎంత చెప్పినా చూడకపోయేసరికి పార్వతీదేవి ఆగ్రహించింది అప్పుడు శనిదేవుడు ఈ విధంగా అన్నాడు తన దృష్టి పడితే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవని సదుద్దేశంతోనే నేను వినాయకుణ్ణి చూడట్లేదు అని అన్నాడు చివరికి పార్వతీదేవి ఆగ్రహించగా శనిదేవుడు తల ఎత్తి చూడగా బాలగణపతి మానవ రూపంలో ఉన్న తల కోల్పోయాడని పురాణాలు చెబుతున్నాయి ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుని యొక్క గొప్ప భక్తుడు అయిన భృఖండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఖర్సీన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోదురా అని అన్వేషిస్తూ ఉన్నారు కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకు కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది అంతా ఉపవాసం చేసి చంద్రోదయ సమయాన కొంచెం తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ స్వనంద లోకానికి కాని చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని యొక్క దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం మీద నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే మరింత విశేషం మంగళవారం కాని మనకి సంకష్టహర చతుర్థి వస్తే దానిని మనం అంగారక చతుర్థి అని అంటామండి విష్ణుమూర్తికి భూదేవికి జన్మించిన వాడే అంగారకుడు బ్రహ్మదేవుని ఉపాసించడం ద్వారా ఆ అంగారకుడు నవగ్రహాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకున్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అతన్ని మనం మంగళ గ్రహం లేదా కుజగ్రహం అని పిలుస్తూ ఉంటాం ఆ అంగారకుడు వినాయకుడి పరమ భక్తుడు ఆ భక్తితోనే వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఒకసారి ఘోర తపస్సు చేశాడు అంగారకుడి తపస్సుకు మెచ్చిన వినాయకుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు అంగారకుడు తన పేరు శాశ్వతంగా వినాయకుడితో కలిసి ఉండేలాగా వరం అందించమని కోరాడు దాంతో ఇకపై మంగళవారం వచ్చే చతుర్థి అంగారక చతుర్థిగా పిలవబడుతుందని వరాన్ని అందించాడు వినాయకుడు అంగారక చతుర్థి రోజు ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో వారికి వినాయకుడి అనుగ్రహంతో పాటు అంగారకుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి కుజదోషాలు ఉంటే తొలగిపోతాయి సంతాన సమస్యలు ఉంటే ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసి గణపతికి ఈ విధంగా మొక్కుకోవాలి పుట్టబోయే బిడ్డకు నీ పేరు పెట్టుకుంటాం స్వామి అని మొక్కుకోవాలి అలానే వెయ్యి ఉండ్రాల హోమం చేస్తామని అనుకుంటే తప్పక సంతానం కలుగుతుంది అలానే సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మదేవుడికి కూడా అనేకమైన విఘ్నాలు కలిగాయి అప్పుడు బ్రహ్మదేవుడు తన తండ్రి అయిన శ్రీ మహావిష్ణును ప్రార్థించాడు సృష్టి కార్యం చేయమన్నారు మరి ఇలా చేసేటప్పుడు అనేక విఘ్నాలు కలుగుతున్నాయని అడగగా అప్పుడు విఘ్న నాయకుడైన వినాయకుడికి ఉపాసన చేయమన్నాడు విష్ణుమూర్తి అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సుని ఆరంభించాడు మాఘ బహుళ చతుర్థి నాడు ఒక గొప్ప స్వరూపం ఆవిర్భవించింది ఆయనే శ్రీ సంకటనాశన గణపతి బ్రహ్మదేవుడు ఆ శ్రీ సంకటనాశన గణపతి ఆశీర్వాదం తీసుకొని మళ్లీ సృష్టి కార్యమును మొదలు పెట్టాడు ఎవరైతే ప్రతి నెలా వచ్చే బహుళ చతుర్థి రోజు శ్రీ సంకటనాశన గణపతిని ప్రార్థిస్తారో వాళ్లకి సంకటములు తొలగిపోతాయని చెబుతారు నారదుడు సంకటహర చతుర్థి గురించి ఉపదేశం చేశారు నారద మహర్షి ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వారికి ఇహలోకంలో ఐశ్వర్యం అంత్యంలో మోక్షం పొందుతారని చెప్పారు అలానే ఈ సంకటహర చతుర్థికి సంబంధించిన ఇంకొక కథ కూడా ఉందండి ధర్మరాజు సోదరులతో కలిసి వనవాసం చేస్తూ కృష్ణుని ఒక రోజు ధర్మరాజు ఈ కష్టాలన్నీ ఎలా పోతాయని అడగగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతం గురించి కృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ వ్రతాన్ని పదహారు నెలలు ఆచరిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని కృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ సంకష్టహర చతుర్థి అనేది సంకట నాశన గణపతికి సంబంధించిన వ్రతం అండి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మూడవ రోజు కానీ నాలుగవ రోజులో కానీ చవితి అనేది మనకు వస్తుంది ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు సంకష్టహర చవితిగా మనం లెక్కలోకి తీసుకోవాలి ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదండి ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలు ఆచరిస్తారు ఈ సంకట వ్రతాన్ని సంకటహర చతుర్థి రోజున ప్రారంభించాలండి ఉదయాన్నే స్నానం చేసి గణపతిని పూజించి తర్వాత ఒక మీటరు చదరం గల ఎరుపు లేదా తెలుపు జాకెట్ ముక్క తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ రాసి వినాయకుణ్ణి తలుచుకొని మనసులో ఉన్న కోరికను కోరుకొని మూడు గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో పోయాలండి ఆ తర్వాత తమలపాకుల్లో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు పెట్టి మూట కట్టాలండి ఆ మూటను స్వామి ముందు ఉంచి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి వినాయకుడి ఆలయంకి వెళ్లి ఆలయం చుట్టూ మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి గణపతికి ఇష్టమైన గరికను మనం సమర్పించాలండి సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టి గణపతి పూజ చేయాలి ఆ రోజంతా ఉడికించిన పదార్థం కాని ఉప్పు కలిసిన పదార్థం కానీ తినకూడదు పాలు పళ్ళు కూరగాయలు తినవచ్చు చంద్రదర్శనం చేసి చంద్రునికి దూప దీప నైవేద్యాలు సమర్పించి భోజనం చేయొచ్చండి తర్వాత రోజు ఆ ముడుపు కట్టిన బియ్యంతో పొంగల్ చేసి గణపతికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలండి సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే మనం ఇందాకే చెప్పుకున్నట్టు అంగారక చతుర్థి అంటారు ఈ అంగారక చతుర్థి రోజున గణపతిని పూజిస్తే జాతకంలో ఉన్న కుచదోషలన్నీ తొలగిపోతాయండి అలానే మనం ఈ సంకష్టహర చతుర్థి రోజు వెండి ప్రమిదలో నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో మనం దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం అండి ఈ విధంగా మనం సంకష్టహర చతుర్థి రోజు గాని మనం వ్రతం చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందండి అలానే మనం ఈ దీపారాధన అనేది ఐదు వత్తులతో మనం చెయ్యాలండి మనం నైవేద్యంగా బెల్లాన్ని కొబ్బరిని పెట్టాలి వినాయకునికి ఎరుపు రంగు పువ్వులు సమర్పిస్తే మన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి అలానే మనం ఈ రోజు సంకట నాశన గణేశ స్తోత్రం కూడా తప్పకుండా చదవాలి చవితికి అధిపతి వినాయకుడు అండి ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని గణపతి పురాణం మనకి పేర్కొంటుంది వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదు కానీ సంకటహర చతుర్థి రోజున చంద్ర దర్శనం మాత్రం మనం తప్పకుండా చేయాలండి అలానే మనం తుమ్మి పూలు ఎర్రని పూలు జిల్లేడు పూలు గరిక ఎర్రగంతం ఎర్ర అక్షింతలతో మనం గణపతికి పూజ చేయాలండి స్తోత్రాలు సహస్రనామాలు అష్టోత్తర నామాలు మనం చదవాలి ఈ పూజ చేసుకున్న తర్వాత అలానే మనం నైవేద్యం వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నట్టు బెల్లం కొబ్బరే కాకుండా అరటిపళ్ళు టెంకాయ అలానే తెల్ల నువ్వులు బెల్లంతో కలిపిన ఉండలు మనం నైవేద్యంగా పెట్టాలండి జామకాయలు జామకాయ అనేది లక్ష్మీప్రదమైనటువంటి పండండి ఈ పండుని కానీ మనం నైవేద్యంగా పెడితే గణపతి చాలా సంతోషిస్తాడు అలానే మనం దానిమ్మ పండు కూడా నైవేద్యంగా పెట్టచ్చు పేలాలు అటుకులు తేనె అలానే చెరుకు ఖర్జూరం ఇవన్నీ కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు అలానే మనం మోదకములు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అండి అప్పుపములు అంటారు కదా లేకపోతే ఉండ్రాళ్ళైనా సరే మనం నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ తర్వాత మనం బ్రాహ్మణుడికి దానం చేయాలండి భోజనం కూడా మనం పెట్టాలి అంగారక చతుర్థి రోజు మొదలు పెట్టి ఇష్టానుసారం ఒక సంవత్సరం లేదా నలభై నెలలు లేకపోతే జీవితం అంతా చేస్తారండి కొంతమంది ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఈ వ్రతాన్ని గాని చేస్తే నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతల బాధలు కూడా తొలగిపోతాయండి తలపెట్టిన పనులు సక్రమంగా జరకపోయినా ఈ వ్రతం గాని మనం చేస్తే అవి తప్పకుండా జరుగుతాయి మనం సాయంత్రం పూట చంద్రుణ్ణి చూస్తూ గణపతి హోమం నిర్వహించాలండి పాయసాన్ని చంద్రుడికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేసి గణపతిని ప్రార్థించాలండి ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇందాక చెప్పుకున్నట్టు సంకట నాశన గణేశ స్తోత్రాన్ని మనం చదవాలండి ఆ తర్వాత మనము ఈ పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కాని మనకి చదివితే కార్యసిద్ధి అనేది జరుగుతుందండి ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు మనం గరికతో పూజించాలండి అలానే పిల్లలకి విద్యా విషయంలో ఆటంకాలు ఉంటే మనం విఘ్నేశ్వరునికి ఈ విధంగా గాని మనం పూజ చేసుకుంటే పిల్లలకి విద్య అనేది చక్కగా వస్తుందండి అలానే ఉద్యోగం లేని వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయండి అలానే మనం గణపతికి అభిషేకం అనేది చెరుకు రసంతో చేయాలండి ఇలా చెరుకు రసంతో అభిషేకం చేస్తున్నప్పుడు గణపతి అధర్వన శీర్షం అనేది చదవాలన్నమాట ఈ గణపతి అధర్వన శీషం అనేది వినాయకునికి చాలా ప్రియమైన సూక్తం అండి ఈ గణపతి అధర్వన శీషం అనేది మనం ఇరవై ఒక్క సార్లు కాని పదకొండు సార్లు కాని చదవచ్చు మనం ఈ వ్రతంలో తులసి దళాలను మాత్రం సమర్పించకూడదండి మనం ఈ తులసి దళాలు అనేది వినాయక చవితి రోజు మాత్రమే సమర్పించాలి ఎప్పుడు కూడా మనం తులసి దళాలను వినాయకునికి ఇంకా ఏ రోజుల్లో కూడా సమర్పించకూడదండి భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రమే సమర్పించాలి అలానే మనం మోదకాలు కూడా సమర్పించవచ్చండి ఇందాక చెప్పుకున్నట్టు ఆవునితితో చేసిన మోదకాలు సమర్పించవచ్చు మనం ఈ మోదకాలు ఒక ఇరవై ఒక్క మోదకాలు తయారు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించాలండి అలానే ఇంకొక ఇరవై ఒక్క మోదకాలు తయారు చేసి బ్రాహ్మణుడికి దానంగా కానీ ఇస్తే మనకి సంకటాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి ధనాభివృద్ధి కలుగుతుంది అలానే పుత్ర సంతానం కోరుకున్న వాళ్ళకి పుత్ర ప్రాప్తి అనేది కలుగుతుందండి అలానే సంకష్టహర గణపతి మంత్రాన్ని ఎనిమిది కాగితాలు పైన రాసి ఎనిమిది మంది బ్రాహ్మణులకు ఫలదక్షిణ తాంబూలాలతో కాని మనం దానం చేస్తే విద్యార్థులకు విజయాలనేవి చేకూరుతాయండి అలానే చంద్రునికి మూడు సార్లు అర్ఘ్యాన్ని సమర్పించాలి మనం సాయంత్రం పూట చంద్రదర్శనం చేసుకున్న తర్వాత చంద్రునికి మూడు సార్లు మనం అర్ఘ్యాన్ని సమర్పించాలండి ఆ తర్వాత మనం చతుర్థి తిథికి సమర్పించాలండి ఆ అర్గ్యాన్ని ఆ తర్వాత మనం గణపతికి అర్ఘ్యాన్ని సమర్పించాలి ఇలా చంద్రదర్శనం చేసుకున్న తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలండి ఫల దక్షిణ తాంబూలాలు మనం సమర్పించాలి ఆ తర్వాత మనం భోజనం చేయాలండి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనం ప్రాతకాలంలో అంటే ఉదయాన్ని నాలుగు గంటలకు మనం గాని ప్రారంభిస్తే చాలా మంచిదండి ఒకవేళ ఈ వ్రతం చేసుకోకపోతే కనీసం గణపతి పూజ అయినా చేయాలి లేకపోతే గరికా బెల్లము ఈ వినాయకునిక్కను మనం సమర్పిస్తే సాయంత్రం పూట కూడా మనం దీపారాధన చేస్తే గణపతి ముందు చాలా మంచిదండి అంటే వ్రతం చేసుకోలేని వారు కనీసం పూజ అయినా చేసుకుంటే చాలా మంచిది అనమాట అలానే కొంతమంది మూడు నెలలు చేసుకుంటారండి కొంతమంది ఐదు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒక్క నెలలు చేసుకుంటారు ఎవరికి ఎంత అవకాశం ఉంటే అన్నిసార్లు మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి అలానే మనం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేసేటప్పుడు ఒక మంటపాన్ని ఏర్పాటు చేయాలండి ఒక తెల్లటి వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి దానిపైన కలసం ఉంచుకొని మనం ఈ కలసం అనేది వెండి కలసం లేకపోతే రాగి కలసం ఏదైనా తీసుకోవచ్చండి మీద మనము కలసం మీద కొబ్బరికాయ పెట్టి దానికి జాకెట్ ముక్క చుట్టి ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఒక వెదురు బుట్ట పెట్టి దాంట్లో పసుపు ముద్దతో చేసిన వినాయకుడిని పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చండి ఒకవేళ మనం వెదురు బుట్ట కాకుండా కొబ్బరికాయ పెడితే ఆ కొబ్బరికాయ మీద మనం జాకెట్ గుడ్డ చుట్టి దాని మీద మనము వెండి లేదా రాగి లేదా బంగారంతో చేసిన వినాయకుని ప్రతిమను కలసం మీద పెట్టి మనము మనం షోడసోపచార పూజ చేయాలండి మనం ఈ సంకటహర చతుర్థికి సంబంధించిన కథ చదివి అక్షింతలు శిరస్సున వేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టే చంద్రునికి చతుర్థి తిథికి వినాయకునికి సాయంత్రం పూట అర్గ్యాన్ని సమర్పించాలండి విష్ణుమూర్తి మామగారైన ఏనుగు ముఖం కలిగిన వినాయకునికి అంటే ఏనుగు ముఖం అంటే మనకి లక్ష్మీప్రదం కదండి ముఖం కలిగిన వినాయకునికి మనం ఈ పూజ చేస్తామండి ఇలా కాని చేస్తే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం కాని మనం చేస్తే మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయండి మనకి ఒకవేళ కోరికలు కాని మనకి ఏమీ లేకపోతే అంటే మనం ఏం కోరుకోకుండా మనం ఈ వ్రతాన్ని కానీ మనం చేస్తే మనకి మోక్షం లభిస్తుందండి ఈ సంకష్టహర గణపతి స్తోత్రం అనేది మనము ఆ వ్రతం రోజే కాకుండా ప్రతినిత్యం గాని చదువుకుంటే ఇలా కాని మనం ఒక ఆరు నెలలు కాని చదివితే మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయండి ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి అలానే చాలా మందికి ఈ భోజనం ఎప్పుడు చేయాలనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది మనం చంద్రదర్శనం చేసుకున్న తర్వాత అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత మనం చంద్రోదయం అయిన తర్వాత అంటే ఎనిమిది నలభై మూడు నిమిషాలకు మనకి చంద్రోదయం అయిన తర్వాత ఈ చంద్రోదయ వేళ వరకు మనం ఉండి చంద్రదర్శనం చేసి అర్ఘ్యం ఇచ్చి మనం ఈ అర్ఘ్యం అనేది ఇందాక చెప్పుకున్నట్టు చతుర్థి తిథికి వినాయకునికి అర్గ్యం సమర్పించి మనం శిరస్సున అక్షింతలు చల్లుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత మనం భోజనం చేయాలండి అంటే ఇంచుమించు మనం తొమ్మిది గంటలకు మన ఉపవాస దీక్షను విడిచిపెట్టాలి అలానే చాలా మంది సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చాలా నెలల పాటు ఆచరిస్తూ ఉంటారు కదా ఇలా ఎన్ని సంకష్టహర చతుర్థి వ్రతాలు చేశారో అంతమంది బ్రాహ్మణులకు వస్త్రం దక్షిణ తాంబూలాలు అలానే గణపతి ప్రతిమ అంటే ఈ గణపతి ప్రతిమ అనేది రాగి లేకపోతే వెండితో చేసిన ప్రతిమ మనం కానీ ఇస్తే ఇలా కాని మనం బ్రాహ్మణులని సత్కరిస్తే పరిపూర్ణమైన ఫలితం అనేది పొందుతారండి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత తదియతో కూడిన చవితి నాడు మనం ప్రారంభం చేయాలండి ఒకవేళ అలా కుదరని పక్షంలో మనకి కష్టాలనేవి తీరిపోవాలనుకుంటే మనం ఏ నెలలో అయినా సరే ప్రారంభం చేసుకోవచ్చు ఆ తర్వాత మనం సాయంత్రం కూడా చంద్ర దర్శనం చేయాలనుకున్నాం కదండి ఈ సాయంత్రం పూట మనం దీపారాధన చేసే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇంట్లో ఉత్తరంలో ఎనిమిది రంగులతో ముగ్గు వేసి ఈ ముగ్గుని మనం అష్టకోలం ముగ్గు అంటామండి ఆ ముగ్గు మీద మనం ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి దాని మీద ఆ వస్త్రం మీద గోధుమలు మనం వేయాలండి దాని మీద మనం రాగి లేకపోతే వెండి లేకపోతే ఇత్తడి చెంబుని మనం పెట్టాలి అందులో నీళ్లు పోసి పంచపల్లవాలు ఆకులను వేసి వెదురు గుట్టతో చేసిన బుట్టని మనం పెట్టాలండి పసుపు లేక చెక్క లేకపోతే ఇతర లోహాలతో చేసిన గణపతిని మనం పెట్టాలి ఆ తర్వాత ఈ ముగ్గు యొక్క ఎనిమిది దిక్కుల్లో కూడా ఎనిమిది గణపతుల రూపాలని మనం ఆవాహన చేయాలి దీన్ని మనం అష్ట దిగ్బంధనం అంటాము అలానే మనం కలసం ఉండే నీటిలో ప్రాణశక్తిని ఆవాహన చేసి ఆ బుట్టలో ఉన్న ప్రతిమకి ప్రాణ ప్రతిష్టను చేసి హేరంబ మహామంత్రాన్ని జపం చేయాలండి ఆ తర్వాత మనము తెల్ల నువ్వులతో బెల్లంతో కలిపిన అంటే పచ్చి నువ్వులు తీసుకోవాలండి ఇక్కడ ఈ తెల్ల నువ్వులతో బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి ఒక పది ఉండలు మనం సమర్పించాలి నైవేద్యంగా ఇందులో ఒక ఐదు ఉండలు బ్రాహ్మణుడికి వాయనంగా ఇవ్వాలి తర్వాత మనం చేతిలో అక్షింతలు తీసుకుని మూడు సార్లు నీరు విడిచిపెట్టాలండి ఒకవేళ ఈ వ్రతాన్ని చేయలేని వారు మంత్రాన్ని జపిస్తూ ఉపవాసం ఉన్నా సరిపోతుంది ఇందాక మనం చెప్పుకున్న సంకటనాశన గణపతి స్తోత్రాన్ని మనం జపిస్తూ రోజు మొత్తం ఉపవాసం ఉన్నా సరిపోతుందండి మనం తప్పనిసరిగా ఈ పూజలో తేనెలో ముంచిన గరికని గణపతికి సమర్పించాలండి ఒకవేళ ఈ వ్రతాన్ని కానీ ఫస్ట్ టైం చేస్తే పదహారు నెలలు కానీ ఇరవై ఒక నెలలు కానీ చేయాలి పదహారు బ్రహ్మచార బ్రాహ్మణులకు ఎరుపు రంగు వస్త్రం వినాయక ప్రతిమ అలానే ఈ పూజా విధానాన్ని ఒక కాగితం మీద వ్రాసి వాళ్ళకి ఇవ్వాలండి ఆ తర్వాత యజ్ఞోపవీతం వాళ్ళకి సమర్పించాలి వాళ్ళకి భోజనం పెట్టాలి మనం కానీ ఈ వ్రతం పదహారు నెలలు కానీ ఇరవై ఒక నెలలు కానీ ఆచరించిన తర్వాత ఒక నెల ఆగి రెండోసారి మళ్ళీ ఈ వ్రతాన్ని మనం ఆచరించవచ్చండి అప్పుడు మనం పదహారు నెలలు ఇరవై ఒక నెలలు కాదు మనకి ఇష్టం వచ్చినన్ని నెలలు కూడా మనం ఆచరించవచ్చు కొంతమంది మూడు నెలలు ఐదు నెలలు ఆచరిస్తారు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి లేకపోతే ఇంకొంతమంది జీవితం మొత్తం ఆచరిస్తారండి ప్రతి నెల ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇలా వాళ్ళ శక్తి కొలది ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సును స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గల గుడ్డముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనస్సులోని కోరికను తలుచుకుని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణా పెట్టి మనస్సులోని కోరికను మరొకసారి తలుచుకుని మూట కట్టాలి సంకటనాశన గణేష గణేశ స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి అనుసారం గరిక పూజను కాని గణపతి హోమమును కాని చేయవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే రేపు సంకటహర చతుర్థి రోజున వినాయకునికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వుని వినాయకుని ముందు పెడతారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మనం ఎరుపు రంగు గులాబీ పువ్వునైనా పెట్టచ్చు మందార పువ్వు పెడితే చాలా మంచిదండి ఈ విధంగా వినాయకుని ముందు ఎరుపు రంగు మందార పువ్వు పెట్టి వినాయకుణ్ణి గరికతో పూజించాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి కావున తప్పనిసరిగా ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వాళ్ళు రేపు సంకటహర చతుర్థి రోజున వినాయకుని ముందు ఎరుపు రంగు మందార పువ్వుని సమర్పించి మీకు కుదిరితే వినాయకుణ్ణి గరికతో పూజించండి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తప్పకుండా తగ్గుముఖం పడతాయి